హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న మాటలు ఆర్సీబీ ఆల్రౌండర్ అయిన డాన్ క్రిస్టియన్ కొన్ని రోజుల క్రితం మాట్లాడినవి. ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, కైల్ జెమ్సన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అవుట్ అయ్యాడు కాబట్టి. కైల్ జెమ్సన్ భారత్ పతనాన్ని శాసించాడనే చెప్పాలి. 5 వికెట్లు తీసుకున్నాడు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్ ఇంపార్టెంట్ వికెట్స్, అవి కూడా చాలా అర్లీగా తీసుకోవడంతో భారత్ త్వరగా కోలుకోలేక ఆల్అౌట్ అయింది. అయితే కైల్ జెమ్సన్ ఆర్సీబీలోని మెంబర్, 15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఆర్సీబీ టీం. ఒకవేళ ఐపీఎల్ అనుకున్నట్టు జరిగి ఉండింటే, ఐపీఎల్ అయిపోయినాక ఒక 15 నుండి 18 రోజుల్లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగేది. న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కైల్ జెమ్సన్ బౌలింగ్లో ప్రాక్టీస్ చేయాలని కోహ్లీ భావించాడట. అంతేకాకుండా ఇంతకుముందు న్యూజిలాండ్ టూర్లో కూడా కైల్ జెమ్సన్ విరాట్ కోహ్లీని కొంచెం ఇబ్బంది పెట్టాడు. దీని గురించి డాన్ క్రిస్టియన్ మాట్లాడుతూ, అప్పటికి ఐపీఎల్ ప్రారంభమై ఇంకా వారం కూడా కాలేదనుకుంటా, నేను విరాట్ కోహ్లీ జెమ్సన్ నెట్ ప్రాక్టీస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు కోహ్లీ, జిమ్మీ నువ్వు డ్యూక్ బాల్స్తో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడిగాడు. అవును, నా దగ్గర ఇప్పుడు 2 డ్యూక్ బాల్స్ కూడా ఉన్నాయి, ఇంగ్లాండ్ వెళ్లే ముందు వాటితో ప్రాక్టీస్ చేయాలని తీసుకొచ్చాను అంటూ సమాధానమిచ్చాడు జెమ్సన్. అవునా, అయితే నాకు నెట్స్లో వాటితో బౌలింగ్ చేయి, నాకు డ్యూక్ బాల్స్తో ఆడటం చాలా ఇష్టమని కోహ్లీ చెప్పాడట. దానికి కైల్ జెమ్సన్, సారీ కెప్టెన్, నో ఛాన్స్, నేను నీకు డ్యూక్ బాల్స్తో బౌలింగ్ చేయనని నవ్వేశాడు. విరాట్ కోహ్లీ కూడా నవ్వుతూ వెళ్ళిపోయాడు, సమాధానమిచ్చాడు డాన్ క్రిస్టియన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.